डेफिनेट अभी गुर्तिंचुकोवाले प्रजलु कूडा गुर्तिस्तारु अभी राइट सो वेणुगोपाल गारु एदैते टीआरएस को भयं उंदी నెక్స్ట్ అధికారంలోకి వస్తామా లేదో కన్ఫ్యూజన్లో ఉన్నారు గందరగోళంలో ఉన్నారు అనే దానికే ఇలాంటి చిన్న చితక పార్టీలను కొన్ని కేసీఆర్ గారే పెంచి పోషిస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇక్కడ నెక్స్ట్ అధికారంలోకి వస్తామో రామో అనే అనుమానం ఉన్న వాళ్ళు అలాంటి పనులు చేస్తారు అనేది ఒక బయట ఇతర పార్టీల వాళ్ళు చెప్తా ఉంటారు దానికి నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీలు వాటి అవసరాల దృష్ట్యా వారి అవసరాల దృష్ట్యా పెట్టుకున్నారు నడిపిస్తున్నారు వారి ఉద్దేశాలు వారి సిద్ధాంతాలు ఏవో ప్రజలకు తీసుకుపోవడానికి ట్రై చేస్తా ఉన్నారు వారి పర్సనల్ మ్యాటర్ అది దానికి మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధం అంట కడితే ఇక వాళ్ళకంటే అజ్ఞానులు ఇంకెవరు ఉండరు రెండో విషయం ఇక్కడ చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీరు నాకు కొంచెం సమయం ఇవ్వాలి ఒక్క నిమిషం సారీ మనకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మా తిరుగు వస్తే నశమైపోతాడంటే అర్థం ఏంటి అంటే ఒక స్థాయి ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు మాట్లాడితే ఒక సామాన్య వ్యక్తి మాట్లాడాడు ఏది పెద్ద పట్టించుకోవాలి ముఖ్యమంత్రి స్థాయి అంటే దేశానికి గౌరవప్రదమైనటువంటి ముఖ్యుడు ఆయన నోటి నుంచి వెళ్ళి ఇక రాష్ట్ర ఇక ఎమ్మెల్యేలు అయితే చెప్పకు మంత్రులు అయితే చెప్పకు ఉరికి తరిగి కొడతాము నరుకుతాము కొడుతాము ఈ రకమైనటువంటి మాటలు ఏ ఉద్దేశాలలో ఏ ఆలోచనలతో బయలుదేరినాయి అనేటువంటి ప్రశ్న రేపు ఎలక్షన్ల అప్పుడు డెఫినెట్ గా ప్రజలు అవి కూడా చూస్తారు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీరు నాకు ఖచ్చితంగా సమయం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ బీజేపీకి ఓటు ఎందుకు వేయకూడదు అనేది మేము వివరిస్తాం క్లియర్గా ప్రజలకి ఎందుకంటే ఎంతసేపు సెంటిమెంట్లు రెచ్చగొట్టేసి భావోద్వేగాలు రెచ్చగొట్టేసి వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేసి అధికారంలోకి రావాలని చూస్తారు తప్ప వెల్ఫేర్ మీద పోటీకి వెళ్ళరు మేము రాష్ట్రానికి ఈ అభివృద్ధి చేస్తాము ఈ విధంగా ఫండ్స్ తీసుకొస్తాము ఈ పథకాలకు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి చేయూతనిస్తాము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు ఈ నలుగురు గెలిచిన ఎంపీలు అసలు తెలంగాణకి ఎందుకు గెలిచారో వారి వల్ల అసలు ఒక్క పైసా ప్రయోజనం ఈరోజు వరకు తెలంగాణ ఎంపీల వల్ల జరగలేదు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఇతర ఎంపీలు మాట్లాడడానికి చూసినాం కానీ తెలంగాణలో ఈ గెలిచిపోయినటువంటి ఈ బీజేపీ పనికిరాని ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడంగా నేను ఈ రోజు వరకు చూడలేదు ఏ ఒక్కరు కూడా స్థానిక సమస్యల గురించి కానీ వారి నియోజకవర్గాల్లో గెలిపించి పంపించినటువంటి ప్రజల గురించి కానీ ఎక్కడ కూడా పార్లమెంట్లో ప్రస్తావించగా నేనైతే చూడలేదు పసుపు బోర్డు తెస్తానని మోసం చేసిన వ్యక్తి ఇంకో ఒక ఆయన రైతులకు కన్ఫ్యూజ్ చేసేసి వరి వేయించి ఈరోజు రైతుల పోసుకుంటున్నటువంటి ఒక ఆయన ఇంకా ఆయన కేంద్ర మంత్రి వచ్చేస్తాడు ఆయన అయితే కాళేశ్వరం జాతీయ హోదా తీసుకురాడు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాడు మెడికల్ కాలేజీలో తెలంగాణకు అన్యాయం చేయనిస్తాడు ఎక్కడ కూడా తెలంగాణ గురించి ప్రశ్నించినటువంటి ఒక కేంద్ర మంత్రి ఇంకొక ఆయన గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించినటువంటి ఆ స్వయం బాబురావు ఆయన ఒక ఎంపీ అసలు ఈ ఎంపీలు తెలంగాణకు గెలిచి వీరి వల్ల పైసా ప్రయోజనం తెలంగాణకు చేకూరలేదు అనేది మేము క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం ఇది నెంబర్ 1 నెంబర్ 2 దేశ భద్రతా వ్యవహారాలను సైనికుల త్యాగాలను మేము రాజకీయాలకు వాడుకోలేదు అని చెప్పి రామరెడ్డి గారు చెప్పడం జరిగింది సైనికుల త్యాగాలను కూడా మీరు రాజకీయాలకు వాడుకున్నారు సైనికుల త్యాగాలే కాదు దేశ భద్రతా వ్యవహారాలను కూడా మీరు ఎన్నికలకు వాడుకున్నారు ఎన్నికల ఆయుధంగా వాడుకున్నారు వీళ్ళు సాక్షాత్తు ప్రధానమంత్రి వినాలే నేను కనీసం ఒక్క వర్డ్ కూడా మధ్యలో డిస్టర్బ్ చేయాలి మిమ్మల్ని మీరు వినాలే స్వయంగా ప్రధానమంత్రి గారు బహిరంగ సభలో ఎక్కడ కూడా ఈ వీడియోను చూస్తున్నాం మనము బహిరంగ సభలో ఆయన ఏమంటాడు మీరు అఖిలేష్కు ఓటేస్తే జిన్నాకు ఓటేసినట్టే మీరు అఖిలేష్కి ఓటేస్తే ఔరంగజేబుకు ఓటేసినట్టే ఔరంగజేబు బతుకున్నాడా జిన్నా బతుకున్నాడా యూపీ ఎన్నికల్లో వాళ్ళు ఏమైనా ప్రాతినిధ్యం వహిస్తున్నారా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తున్నారా వాళ్ళ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి తగునా ఉంది ఏందా సెంటిమెంట్లు ఏం సెంటిమెంట్ రెచ్చగొడం వినాలా మీరు వినడం నేర్చుకోండి మీ నాయకుల్ని కూడా పుచ్చుకుంటున్నారు మీరు ఇట్లా నాయకుడు తప్పు వినాలా మీరు రామరెడ్డి గారు నెక్స్ట్ జనరేషన్ అంటే శాంతియుతంగా బతకాలని అంటారు దాన్ని కూడా చెప్పేది మొత్తం వినండి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఔరంగజేబుని జిన్నాని తీసుకొచ్చి యూపీ ఎన్నికల్లో ఆయుధంగా వాడుకుంటాడా ఇదే ఏమన్నా భారతదేశం హరించదగ్గ విషయమా ఏం మాట్లాడతారు మీరు చెప్పేదినండి ఎంపీ హేమమాలిని గారు మరి రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి వీరు ఒక బహిరంగ సభలో లక్షల మంది వచ్చిన సభలో ఏమంటారు రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో మోడీ గారు తీసుకుంటున్న చొరవ వర్ణించడానికి మాకు మాటలు రావట్లేదని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు అసలు ఇక్కడ ఈయన చొరవ ఏముందండి అక్కడ మన దేశం తటస్థంగా ఉంది ఈ యుద్ధం అది కూడా చెప్తానండి రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయాన్ని కూడా దేశంలో ఎన్నికల్లో వాడుకుంటున్నారంటే ప్రపంచం నవ్వుతుందండి ఈ విషయం చూసి. ఏంది రెండోది విద్యార్థులు అని చెప్తారు కదా వినండి 20000 మంది తీసుకురావడం మామూలు విషయం కదా. నేను చెప్తా 15 రోజుల ముందు అమెరికా వారి పౌరులు యుక్రెయిన్ నుంచి తిరిగి రావాలని ప్రకటన చేసింది. యూపీ ఎన్నికల బిజీలో ఉన్నటువంటి మన దేశ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము బీజేపీ నాయకత్వం ఆలస్యం చేసింది, విద్యార్థులకు అన్యాయం చేసింది. గల్ఫ్ సంక్షోభం జరిగినప్పుడు కువైట్ సంక్షోభం జరిగినప్పుడు లక్షల మందిని తీసుకొచ్చారు. సార్ని అడగండి 1,70,000 మందిని తీసుకొచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఇట్లనే వాడుకుందా పౌరుల్ని దేశానికి తిరిగి తీసుకొచ్చిన అంశాన్ని ఇట్లా వాడుకుందా? ఏంది విద్యార్థులని 20,000 మంది ఉన్నారా మీరు ముందే డిఫెన్స్ విమానాలను ఎందుకు పంపించలేదని ఈ రోజు ప్రతిపక్షాలు అడుగుతాయి. అడగంగానే దేశ ద్రోహులు వెల్ఫేర్ మీద మాట్లాడడం నేర్చుకోండి. మీరు ఎంతసేపు ఏదన్నా మా నినాదాన్ని ఎవరు అడ్డు చెప్పినా సరే వాడిని దేశద్రోహుల్ని చేయడం, మా నినాదాన్ని ఎవరు దెబ్బట్టినా దాన్ని దేశద్రోహుల్ని చేయడం, ఎవరైనా సందేశాత్మక విమర్శ చేస్తే వాడిని దేశద్రోహుల్ని చేయడం ఈ పని తప్ప దేశానికి ఇది చేసినాం ఇది చేస్తాం ఇంతకుముందు ఇది ఇక మీద ఇది చేయబోతున్నాం ఇది చెప్పండి. వినండి మీరు చెప్పేది వినండి. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో అఖిలేష్కు ఓటేస్తే యూపీ మరో బెంగాల్ అవుతుంది, యూపీ మరో కేరళ అవుతుంది, యూపీ మరో జమ్మూ కాశ్మీర్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే అవి దేశంలో భాగం కదా. ఈ 3 రాష్ట్రాలు అవమానిస్తున్నారు. ఏంటిది నిజంగా కూడా యూపీ అనేది జమ్మూ కాశ్మీర్ లాంటి ఒక అందమైన టూరిజం స్పాట్ కావాలా? నిజంగా కూడా ఈ ఉత్తరప్రదేశ్ అనేది బెంగాల్ లాంటి చైతన్యవంతులు ఉన్నటువంటి ప్రజలుగా తీర్చిదిద్దాలి ఆ ప్రజల్ని. నిజంగా కూడా యూపీ అనేది కేరళ లాంటి విద్యావంతులు ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఇవి చేయాల్సిన అవసరం ఉన్నది. 2 లక్షల మంది వేరే రాష్ట్రాలు పరాలయ్యారు. ఇక్కడ ఒక్క మాటలు లేదు. యూపీలో గెలిచినాక ఎవరైనా జరిగిందా? బెంగాల్తో పోలుస్తాడు. ఎంత దారుణాలు చేశారు టీఎంసీ బీజేపీ గెలిచిన ఎవరి మీద దాడి జరిగిందా యూపీలో? అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి ఒక 3 రాష్ట్రాలను తీసుకొని ప్రస్తావిస్తూ యూపీ అటు అయిపోద్దని భయపట్టించడం ఏంటండి? ఈ రోజున దేశం మొత్తానికి లేబర్ని సప్లై చేస్తున్నటువంటి రాష్ట్రం యూపీ అండి. ఎక్కడ ముందుకెళ్ళింది? అక్షరాస్యతలో చివరిలో ఉన్నటువంటిది యూపీ, మొదట్లో ఉన్నటువంటిది కేరళ. కేరళను తీసుకొచ్చి యూపీ ముందు అవమానించడానికి ప్రయత్నిస్తారు. ఇదే యోగి ఆదిత్యనాథ్ గారు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తారు. ఏమని మాట్లాడతారు? మీ తెలంగాణని యూపీలా తీర్చిదిద్దా అంటాడు. ఇక్కడ తలసరి ఆదాయం యూపీ కంటే డబల్ ఉంది, దాన్ని సగం చేస్తా అంటున్నాడా? బీజేపీ నాయకులు చప్పట్లు కొడతారు. వాళ్ళే మాట్లాడారు వీళ్ళకి తెలియదు, వీళ్ళకేం అర్థమైందో ఆయనకు తెలియదు. ఇది మన తెలంగాణలో బీజేపీ చేస్తున్నటువంటి ప్రచార స్టంట్లు, మా దౌర్భాగ్యం. ఇక్కడ మీరు చూడండి ఒక 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 ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పబ్లిసిటీ స్టంటు. అవరాల్లో కలకత్తాలో కట్టినటువంటి బ్రిడ్జిని తీసుకొచ్చి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు కట్టినని ప్రచారం చేసుకుంటారు. శ్రీశైలం ప్రాజెక్టుని తీసుకుపోయి ఆ ఫోటోని తీసుకుపోయి ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టిండు యోగి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. వీళ్ళకి ఎట్లా అంటే వారసత్వ రాజకీయాలు లేదని చెప్తారు. ఇగో దాదాపు 25 మంది లీడర్లు ఉన్నారు, మీరు జూమ్ చేసి చూడండి వారసత్వాలు. వీళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే ఇదిగోండి, కాంగ్రెస్ కాలంలో పూరి గుడిసెలో ఉన్నారంట, బీజేపీ కాలంలో మోడీ పక్కా ఇల్లు కట్టించారట. కనీసం వాళ్ళకి డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదు. అక్కడ ఒక ఫోటో దించారు. వీళ్ళు బీజేపీ ఆఫీషియల్ గా పెట్టారు. ఈరోజు చర్చ ఎన్నికల్లో తరుముకు వస్తున్న పార్టీల గురించి ఒక చర్చని యోయో టీవీ వారు పెట్టారు. మంచి వీక్షకులు ఉన్నటువంటి ప్రముఖ ఛానల్ కాబట్టి మన విశ్లేషణ చాలా పద్ధతిగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఏం చెప్తున్నానంటే అబద్ధపు ప్రచారాలు, విద్వేషాలు రెచ్చగొట్టడాలు, మంచిగా ప్రశాంతంగా బతుకునేటువంటి సమాజంలో విషబీజాలు నాటేసి కొట్టుకుదచ్చేలా చేయడాలు ఇవన్నీ బీజేపీ చేస్తుందనేసి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎన్నికల ముందు కూడా క్లియర్గా ప్రచారం చేస్తాం. బీజేపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలని, వారు విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతిని మేము ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేసి ప్రజల్లోకి వెళ్తాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం వారు చేసేటటువంటి తప్పుడు వ్యవహారాలను ఖచ్చితంగా ఎత్తి చూపుతాం ఇది నేను చేయబోతున్నది ఇప్పుడు మీరు పెట్టినటువంటి డిబేట్ కి నేను చెప్పింది సారాంశం మ్యాచ్ అయింది అనుకుంటున్నాను రైట్ అంటే బీజేపీ ఒక్కదాని గురించి చెప్పారు మీరు మిగిలిన పార్టీలు కూడా